జీవితం ఎవరిని వదిలిపెట్టదు, ఏదో ఒక విషయంలో దూల తీర్చేస్తుంది. నా విషయంలో కూడా అలానే జరిగింది. నిన్ను చూసిన ఆ క్షణం నన్ను నేనేం మర్చిపోయా, ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు. ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు, చూసిన ప్రతిసారి నువ్వే కావాలనిపిస్తావు. ఎందుకో నువ్వంటే పిచ్చి. నేను లేకుండా నువ్వు బ్రతకగలవు, కానీ నువ్వు లేకుండా ఒక్కరోజు కాదు, ఒక్క క్షణం కూడా బ్రతకదు. నైట్ ఎంత లేట్ అయినా నీతోనే ఉండాలనిపిస్తుంది, మళ్ళీ మార్నింగ్ లేవగానే నిన్నే చూడాలనిపిస్తుంది. నా లైఫ్లో నాకంటూ ఒక స్టేటస్ లేదు, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతిరోజు నువ్వే కనిపిస్తావు. ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమిస్తున్నావా? ఎవరా లక్కీ గర్ల్? అమ్మాయా? అమ్మాయి ఏంటి? నువ్వు ప్రేమించే అమ్మాయి నేను చెప్పేది దీని గురించి. వందనా. మందుని ప్రేమించడం ఏంట్రా? ఏ, నువ్వు అమ్మాయిని ప్రేమించట్లేదా? వాడు డబ్బుని ప్రేమించట్లేదా? లవ్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా గుర్తుకొచ్చేది ఈ మందే. మనీ ఎక్కువ సంపాదించినా సంపాదించిన మనీ మొత్తం పోయినా గుర్తుకొచ్చేది ఈ మందే. ఫైనల్గా ఏమంటావు? తాగే ప్రతివాడు చెడ్డోడు కాదు, తాగని ప్రతివాడు మంచివాడు కాదు. ప్లీజ్ దయచేసి తాగే ప్రతివాడిని అసహ్యంగా చూడకండి, అవమానించకండి, ఆలోచించి రెస్పెక్ట్ ఇవ్వండి. అయితే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా మందు మీద తీయడం మీకు కష్టం అనిపించలేదా? గుడ్ క్వశ్చన్. మన దగ్గర మనీ ఉండి వైన్ షాప్ క్లోజ్ అయినప్పుడు పడే కష్టం ఏమిటో తెలుసా? భారత్ బంద్ రోజు వైన్ షాప్ క్లోజ్ అయినప్పుడు పడే కష్టం ఏమిటో తెలుసా? నాకు మాత్రమే తెలుసు.